హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వసుంధరా వంటల బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలక్ పుల్ల కూర వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ టమాటో చింతపండు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న పాలకూర అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టమాటో మెత్తగా అయ్యే వరకు వేయించాలి నెక్స్ట్ చింతపండు తరిగి పెట్టుకున్న పాలకూర వేసి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి పోయిన తర్వాత తీసి ఇలా పప్పు గిత్తుతో మెత్తగా రాముకోవాలి ఇలా ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము పోపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని పోపు పెట్టేసుకుందాము సో రెడీ అండి పాలక్ పుల్ల కూర ఇది చపాతీలోకి జొన్నరట్టలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్